హాయ్ అండి, హలో అండి, నమస్కారం అందరికి. సుమేష్ అగ్రికల్చర్ సోన్. ముఖ్యంగా మీకు చెప్పాలంటే రెండు విషయాలు చెప్పాలండి. ఒకటి సంతోషకరమైన వార్త, ఇంకోటి బాధాకరమైన వార్త. ఫస్ట్ వచ్చేసి చెప్పాలంటే పశు శుభమైన వార్త ఉన్నది, ఇంకోటి బాధాకరమైన వార్త ఉన్నది. శుభవార్త తర్వాత చెప్తా. ఫస్ట్ బాధాకరమైన వార్త ఏంటంటే, ఒక 2 డేస్ నుంచి గాలి అంటే బాగా బాధాకరమైన వార్త ఏంటంటే, గత 2 రోజుల నుంచి వర్షాలు అక్కడక్కడ పలు చోట్ల పడుతున్నాయి. మెయిన్ ఏంటంటే మన బ్లాక్ రైస్ ఇక్కడ పొలంలో కూడా పడడం జరిగింది. అక్కడ గాలిల వలన అక్కడక్కడ అంటే మొత్తం వంగిపోవడం జరిగింది. ఇది చూస్తే నాకు కూడా ఎట్లా అనిపిస్తుంది, ఒకసారి వెళ్ళి చూసేద్దాం. ఒకసారి పరిశీలిద్దాం మనం ఈ బ్లాక్ రైస్. మెయిన్ ఏంటంటే ఈ హైట్ బాగవడం వలన గాలి కూడా బాగా వీచింది. దానివల్ల వేర్లు పర్లేదు, బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కానీ హైట్ బాగుండటం వల్ల మొత్తం వంగిపోయింది. ఇక్కడ చూసుకున్న అయితే ఇక్కడ ఇక్కడ అంతా ఆడిపోయింది ఆల్మోస్ట్. ఇంకొక 2 మళ్ళీ అది కూడా ఉన్నాయి, చూపిస్తాను నేను. ఒకసారి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం ఇది పడిపోయింది. ఇది నిజంగా ఇది బాధాకరమైన విషయం అండి. ఇక్కడ అయితే ఆల్మోస్ట్ ఇది పడిపోయింది. ఇటైతే ఈ పక్కన అయితే మొత్తం పడిపోయింది. ఇది ఏం చెప్పాలని కూడా అర్థమైతే లేదు. నిజంగా అంటే యూట్యూబ్లో అన్నట్టు అందరూ బ్లాక్ రైస్ అనగానే చేసుకుంటా, టోటల్ వేసుకుంటా, బ్లాక్ లైట్ వేసుకుంటా ఉంటారు. కానీ అంటే ఆ రైస్ యొక్క బాధ అనేది అర్థం కాదు. అంటే బాగా మందిని చూసినా కానీ అది ఒక బాధ అనేది తెలియదు. దీన్ని ఎంత కష్టపడి వండించి కానీ చివరికి లాస్ట్కు మన చేతికి వచ్చే స్టేజ్లో ఈ రేంజ్లో అయితే అది బాధ అనేది నాకు మాటల లక్షలు నిజంగా ఉన్నది. కానీ 3 అయితే మనం ఫస్ట్ అక్కడ ఒక మడిని చూసినాక అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మడి ఇది ఉన్నది. ఇది ఒకసారి పరిశీలించినట్లయితే ఇది కూడా ఆల్మోస్ట్ మొత్తం పడిపోయింది. ఇది అక్కడక్కడ అంటే సైడ్లకు అక్కడక్కడ కొనల దగ్గర ఉన్నది. మళ్ళీ ఇక్కడ ముందు చూసుకున్నట్టయితే ఇది కూడా వాటర్ ఆమల్లో అక్కడ ఇక్కడ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ పడిపోయింది. ఇది లేస్తుందా లేవో తెలియదు, ఇంకా చూద్దాం. కవర్ వేసినావా మొత్తం? ఇది మన పైన ఇట్లా ఈ మడి ఆ మడి ఆ మడి ఇంకో మడి అంటే టోటల్ 4 మళ్ళ వరకు మనకు ఆల్మోస్ట్ కంప్లీట్గా పడిపోయింది. అంటే మెయిన్ ఏంటంటే మనం స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ డే నుంచి ఈ రోజుకి 65 డేస్ అవుతుంది. ఒక 5 డేస్ బ్యాకే ఇది పుట్ట దశలోకి వచ్చేసింది ఆల్రెడీ. అంటే మనం 60 రోజుల నుంచి కష్టపడి ఉందంతా ఇది ఒక గట్టి దెబ్బ అని అనుకునొచ్చు. అంటే మనం ఎంతో కష్టపడ్డాం, జీవామృతం అందించాం, వేసి కంపోజర్ అందించినాం. ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా కానీ ప్రకృతి వలన ఇది ఒక వైపరీత్యం లెక్క అయిపోయింది గాలి వచ్చడం వల్ల. దీనివల్ల మనకి ఏంటంటే కొంచెం ఎదురు దెబ్బ తగిలిందని అనుకోవచ్చు. ఇక ఇది రైతులు మెయిన్గా గమనించాలి. స్టార్టింగ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే రైతులు అంటే ఏదో నుంచి అంటే ఇక రైతులే కదా, వాళ్ళు ఏమవుతుంది వీళ్ళు ఏమవుతుంది అన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రాక్టికల్ చూస్తున్నాము. అంటే నేను అనుభవిస్తున్నా. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం ఇది పడిపోయింది. ఇది నిజంగా ఇది బాధాకరమైన విషయం అనేది. ఇక్కడ అయితే ఆల్మోస్ట్ ఇది పడిపోయింది. ఇటైతే ఈ పక్కన అయితే మొత్తం పడిపోయింది. ఇది ఏం చెప్పాలని కూడా అర్థమైతే లేదు. నిజంగా అంటే యూట్యూబ్లో అన్నట్టు అందరూ బ్లాక్ రైస్ అనగానే చేసుకుంటా, టోటల్ వేసుకుంటా, బ్లాక్ లైట్ వేసుకుంటా ఉంటారు. కానీ అంటే ఆ రైస్ యొక్క బాధ అనేది అర్థం కాదు. అంటే బాగా మందిని చూసినా కానీ అది ఒక బాధ అనేది తెలియదు. దీన్ని ఎంత కష్టపడి వండించి కానీ చివరికి లాస్ట్కు మన చేతికి వచ్చే స్టేజ్లో ఈ రేంజ్లో అయితే అది బాధ అనేది నాకు మాటల లక్షలు నిజంగా ఉన్నది. కానీ 3 అయితే మనం ఫస్ట్ అక్కడ ఒక మడిని చూసినాక అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మడి ఇది ఉన్నది. ఇది ఒకసారి పరిశీలించినట్లయితే ఇది కూడా ఆల్మోస్ట్ మొత్తం పడిపోయింది. ఇది అక్కడక్కడ అంటే సైడ్లకు అక్కడక్కడ కొనల దగ్గర ఉన్నది. మళ్ళీ ఇక్కడ ముందు చూసుకున్నట్టయితే ఇది కూడా వాటర్ ఆమల్లో అక్కడ ఇక్కడ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ పడిపోయింది. ఇది లేస్తుందా లేవో తెలియదు, ఇంకా చూద్దాం. కవర్ వేసినావా మొత్తం? ఇది మన పైన ఇట్లా ఈ మడి ఆ మడి ఆ మడి ఇంకో మడి అంటే టోటల్ 4 మళ్ళ వరకు మనకు ఆల్మోస్ట్ కంప్లీట్గా పడిపోయింది. అంటే మెయిన్ ఏంటంటే మనం స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ డే నుంచి ఈ రోజుకి 65 డేస్ అవుతుంది.
ఒక 5 డేస్ బ్యాక్ ఈ పుట్ట దశలో కట్టేసింది ఆల్రెడీ. అంటే మనం 60 రోజుల నుంచి కష్టపడి ఉందంతా ఇది ఒక గట్టి దెబ్బ అని అనుకున్నాచ్చు. అంటే మనం ఎంతో కష్టపడ్డం, జీవామృతం అందించాం, వేసి కంపోజర్ అందించినాం. ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా కానీ ప్రకృతి వలన ఇది ఒక వైపరీత్యం లెక్క అయిపోయింది గాలి ఇచ్చినాం వల్ల. దీనివల్ల మనకి ఏంటంటే కొంచెం ఎదురు దెబ్బ అలైందని అనుకోవచ్చు. ఇక ఇది రైతులు మెయిన్గా గమనించాలి. స్టార్టింగ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే రైతులు అంటే ఏదో నుంచి అంటే ఇక రైతులే కదా, వాళ్ళు ఏమవుతుంది వీళ్ళు ఏమవుతుంది అన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రాక్టికల్గా చూస్తున్నాము. అంటే నేను అనుభవిస్తున్నా ఆ రైతు యొక్క విలువ ఏంది, రైతు శ్రమ ఏంది, రైతు పడ్డ కష్టం ఏంది. అసలు రైతు ఇన్ని రోజుల నుంచి కష్టపడించాక కానీ అంటే చేజారికి వచ్చే పంటని ఇట్లా భూమి పాలు వేసుకుంటే ఎట్లా అన్నది నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాను. దయచేసి రైతుని ఎవరు కించపరచకండి. అంటే రైతు యొక్క గొప్పతనం అనేది వాళ్ళ శ్రమ అనేది వాళ్ళకి ఎన్ని పెట్టినా కానీ రైతును అంటే ఇలా రైతు రైతే ఇక రైతుకు మించింది ఏం లేదు. అట్లా 60 రోజులు కష్టపడి వేసినా కానీ వాళ్ళకి తగ్గ ఫలితము అసలు వేసింది. ప్రకృతి పరిచయాలు ఉంటే ఇవాళ గోసెలు ఎట్లుంటాయో అర్థమవుతుంది. 3 ఇది ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే ఇట్లా ఉంది. మనం చూసినట్టయితే ప్రజెంట్ ఆ 3 మళ్ళీ అయితే అట్లా ఉండిపోయినాయి. కానీ మెయిన్గా చెప్తున్నా నేను ఇప్పటికి చెప్తున్నాను, నాకు హోప్ ఉన్నది, నాకు నమ్మకం ఉంది. ఇది నాకు ఒక అవాంతరం, ఎదురు దెబ్బ అయినా కానీ ఆ ప్రకృతి అంటే ప్రకృతి వ్యవసాయం చేసుకుంటేనే ప్రకృతితోనే జీవించి అంటే ప్రకృతి అవతారాలు ప్రకృతి అవాంతరాలు ఎన్ని ఎదురైనా కానీ ప్రకృతి వ్యవసాయంతో నేను మళ్ళీ దీన్ని లేపుతాను నాకు ఒక గట్టి నమ్మకం ఉన్నాయి. పట్టుదలతో ఇంకా ముందుకు వెళ్తా. ఆ నమ్మకాన్ని మాత్రం అస్సలు వెళ్ళాలి. ఇప్పుడు నేను దీంతో పొలంతో ఒక యుద్ధం చేస్తున్నా, ఒక పోరాటం చేస్తున్నా. ఏంది మన మొక్క నాటినప్పటి నుంచి చేతి గింజ చేతికి వచ్చే వరకు దీన్ని ఇప్పుడే కాదు, దీన్ని లేపైనా సరే అంటే ఏదో ఒకటి వేసైనా సరే దీని గింజని మన నా వరకు తెచ్చుకునే వరకు నేను కృషి చేస్తాను. ఖచ్చితంగా దీన్ని ప్రయత్నిస్తాను. అంటే నేను ఓల్పోలేను. ఖచ్చితంగా దీని తర్వాత ఏం చేద్దాం ఎట్లా అన్నది కూడా ఖచ్చితంగా నేను ఏదో ఒకటి ఆలోచించి ఏదైనా ఒకటి వేసి ముందుకు తీసుకెళ్తాను నేను. అంటే బాగా మంది రైతులు ఏమన్నారంటే అయిపోయింది ఇది, ఆల్రెడీ అయిపోయింది, లేవది ఇప్పుడు అంటే ఇప్పుడు పుట్టకొస్తున్నది, దాన్ని చేసి లాభం లేదు అని బాగా మంది అంటున్నారు. కానీ నాకు హూపు ఉన్నది, నమ్మకం ఉంది, నేను చేయగలను. దీన్ని ఏదో ఒకటి వేసి ముందుకు నడిపించి ఖచ్చితంగా పంట తీస్తానన్న నమ్మకం అయితే ఖచ్చితంగా ఉన్నది. 3 అంటే ఫైనల్ వచ్చేసి ఒక హాఫ్ ఎకర్ పూర్ణ ఎకర్ వరకు పడిపోయింది. ఏదాన్ని పడిపోయిందని మనం ఏం చేయలేము. తర్వాత ఒక అంటే ఇప్పటి వరకు నేనేమనుకుంటున్నా అంటే ఇది పడిపోయిందని ఒక 2-3 డేస్ ఉంచిన మనకు ఒక ఎండ కొట్టినా కానీ ఆల్మోస్ట్ కొంచెం లేస్తాయని అనుకుంటున్నారు, ఒక నమ్మకం ఉన్నది. తర్వాత దీన్ని ఇట్లనే మరి ఉంచి లేబుదామా లేకుంటే కట్టలు కడదామని ఏదో ఒకటి చూస్తున్నాను. ఖచ్చితంగా ఏదో ఒకటి వేస్తాను నేను. అంటే ఇంకో 30 డేస్ అయితే మన పంట చేతికి వస్తుంది. ఆ 30 డేస్ వరకు ఏదన్నా ఒకటి వేసి మనం కాపాడాలా. కానీ ఎక్కడ కూడా నమ్మకం అనేది మనది మనం ఫస్ట్ ఎవరేమనుకున్నా కానీ మన నమ్మకం మనకు మెయిన్ ఉండాలి. ఆ నమ్మకాన్ని మనం కోల్పోతే మనం చేసేది కూడా ఇబ్బంది ఉంటాయి. కాబట్టి నాకు నమ్మకం ఉన్నది, ఒక పట్టుదల ఉన్న పట్టుదలతోనే నేను ముందడికి వెళ్తున్నాను నేను. ఇంకోటి ఏంటంటే ఒక 2 డేస్ బ్యాక్ మన డిస్టిక్ ఏవోసారి అగ్రికల్చర్ ఏవోసారి వచ్చి మన క్షేత్రాన్ని బ్లాక్ రైస్ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి చూడడం జరిగింది. అంటే నాకు అనిపించింది ఇప్పటివరకు అయితే ఏవోసార్లు అంటే మండల సార్లు ఆ సార్లు ఉన్నారు, ఒక డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసరు మన పొలంలోకి వచ్చి చూసి చెక్ చేసి నాకైతే అది ఒక సంతోషమైన వార్త. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్ కూడా చూసి అంటే టోటల్ ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి సార్ కూడా ఒక కుంటలు రైస్ ఆర్డర్ ఇచ్చి ఉండే. అట్లా అంటే కొద్దిగా సపోర్టింగ్ ఇచ్చి నువ్వు చేయగలవు, ఇంకా ముందుకెళ్ళి ఇంకా మరిన్ని ముందుకు అంటే పూర్తిగా సేంద్రీయ వ్యవసాయంతో చెయ్యి నలుగురికి ఇప్పు అని కొద్దిగా సపోర్టింగ్ ఇచ్చి రైస్ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇక అంత పెద్ద సార్ మన పొలాలకు వచ్చి నాకు కొద్దిగా సంతోషమైన వాడతాను అంటే హ్యాపీ. ఓకే ఫైనల్ అయితే మీకైతే ఒక ఖచ్చితమైన నమ్మకం ఇస్తున్నాను. అంటే ఎవరేమనుకున్నా ఏ ఇప్పుడు బాగా మంది పడిపోయింది అదేంది నవ్వుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. అంటే కొంచెం ఉన్నారు వేరే కుళ్ళుకునేటోళ్ళు కానీ పడిపోయింది అది చెప్తే వినలేడు, అనవసరంగా అజ్జెత్తున్నాడు, సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు చెప్తే వింటలేడు, అంతా ఎటెందుకు వేపించిండు. అంటే మామూలుగా నార్మల్ ఈ రైస్ అంటే హైబ్రిడ్ పెట్టకుండా నేను ఇంట్లో తెగించి అన్నతోటి ఉట్లాడి ఎక్కడి నుంచి రైస్ తెప్పించి నాటు రకం తెప్పించి అంటే ఇంట్లో చెప్పినా కానీ వినకుండా పండించి ఇప్పుడు వేస్తున్నా. అంటే చెప్తే వినకుండా కానీ ఇట్లా వేసింది ఇప్పుడు కూడా ఇట్లా అయింది అని చాలామంది కృష్ణ మార్గం వేసినా కానీ అవేం పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటా. ఖచ్చితంగా దీన్ని ఏదో ఒకటి వేసి పంట సాధిస్తాను నమ్మకం నాకున్నది. అలాగే మీ సపోర్టింగ్ తోటి కూడా మరిన్ని
అంటే ఇంకా ముందుకు వెళ్తాను నేను అనుకుంటున్నాను. ఓకే అండి, కలుద్దాం మరిన్ని వీడియోస్. మేము ముందుకు కలుస్తాను. సుమేష్ అగ్రికల్చర్ సౌండ్.